పని సహాయం చేసే నా స్టాఫ్కి ఒకసారి ఆడబిడ్డలు పుడితే చాలామంది చెప్పరు నాకు. మొన్న మీ వైఫ్ డెలివరీ అన్నాక చెప్పలేదంటే ఆడపిల్ల పుట్టింది సార్ అంట. అయితే తప్పేట అదే అంటే భారంలా ఫీల్ అవుతారు ఆడబిడ్డ పుట్టగానే. అసలు ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఆడపడుచు లేకపోతే సృష్టి క్రమం ఆగిపోద్ది. ఆడపడుచు అనగానే మేము నేను వాళ్ళలో ఆదిశక్తి స్వరూపాన్ని చూస్తాం. అలాంటి ఆడపడుచుకి పెళ్ళిళ్ళకి ఇబ్బంది, చదువులు మానిపించేసి మేమేమనుకున్నామంటే పెద్దలు రామ్మోహన్ గారు మేము చాలాసార్లు మనం మాట్లాడుకొని సంభాషించుకొని మేము కోరుకుంది ఏంటంటే మా ఇంటి మా మహాలక్ష్మిని పథకం పెడదాం. అంటే ఏముందంటే పిల్లలు చదవనివ్వకుండా ఏదో ఒక ఐకిచ్చి ఒక ఐదు చేతులు పెట్టేసి వెళ్ళిపోతాయి. అంటే ఆడపిల్ల రుణభారం కాకూడదు, ఆడపిల్ల మనకి లక్ష్మణ్, ఇంటికి కుడికాలు పెట్టి ఆడపిల్ల వస్తుంది మనకి. అలాంటి ఆడపడుచుని గౌరవించే సంస్కృతి సాంప్రదాయం జనసేనకి చాలా బలంగా ఉంది. దానిని మీకు ఎలాగ నేను తీర్చివ్వాలి అంటే మనకి ఒక 10వ తరగతి చదివిన అంటే విద్యని ప్రోత్సహించడానికి, పెళ్ళిళ్ళని ప్రోత్సహించడానికి కాదు విద్యని ప్రోత్సహించడానికి. ఆడబిడ్డలు 6వ తరగతి 7వ తరగతి ఆఫ్ చేసేయకుండా పెళ్ళిళ్ళకి వెళ్లకుండా 10వ తరగతి చదివి 18 ఏళ్ళ నిండిన ప్రతి ఆడపడుచుకి మేము 100,000 రూపాయలు వారికి పెళ్ళికి ఖర్చులుగా ఇస్తున్నాం. అలాగే చిన్నప్పుడు మా అక్క పెళ్ళి అయితే సారి పెట్టాలి రా అని చెప్పేది మామ, వెళ్ళి ఏవో అవి ఇవి ఖర్చులు ఉన్నాయి. నాకు అది కూడా అనిపించింది. నేను అడిగాను మా పెద్దల్ని మనకి చీరా సారి పెట్టాలంటే దానికి ఏం చేయాలి, ఎందుకంటే నేను ఆడపడుచులు రక్షించుకోవడానికి పెట్టింది. ఆ చీరా సారే పథకం కింద ప్రతి ఒక్కరు 10,000 నోట్ 1,000 నోట్ 16 చీరా సారే పథకం కింద. అలాగే 50,000 రూపాయల రుణం సంపాదనకి నిమిత్తం లేకుండా ఎవరైనా పెళ్లిళ్ళ అవసరాల కోసం ప్రభుత్వం నుంచి మీకు రుణం అంటే వడ్డీ లేకుండా మీకు రుణం ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.